ఎండుమిరపకాయలతో బెండకాయ రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు శనగపప్పు మినపప్పు వేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి మంచి వాసన వస్తూ ఉంటాయి సో ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని పక్కన పెట్టుకుని సేమ్ ప్యాన్లో బెండకాయ ముక్కలు కూడా వేసి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసి టమాటో మెత్తబడే వరకు ఫ్రై చేసుకుని టేస్ట్కి సరిపడ చింతపండు వెల్లుల్లి రెమ్ములు జీలకర్ర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసి ఆరేక మిక్సీ జార్లో ఉప్పు అలాగే ఫ్రై చేసినవన్నీ కూడా వేసి గ్రైండ్ చేసుకుని పోపు కోసం ఆయిల్ వేసుకుని పోపు దినుసులు అన్నీ కూడా వేసి ఫ్రై చేసి చట్నీలో కలుపుకున్నామంటే మన రోటి పచ్చడి రెడీ అయిపోతుంది బెండకాయ